దాంట్లో గెస్ట్లు వచ్చే ముందు మా కామెడీ సెలబ్రిటీస్ అటు రామ్ ప్రసాద్ అండ్ ఫేవరెట్ హీరో సినిమా హిట్ అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్ ఆషాడం సెన్స్ లో హాఫ్ రెంట్ కిచెన్ మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్ మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ 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 క్లాస్ అబ్బాయిలో భాస్కర్ నువ్వు ఫ్లోర్ మూమెంట్ వేస్తే చిన్న ఆంబోతి ఇట్లా నిద్రలకే లేస్తున్నాడు. ప్రభాస్ సీను గారు ఇప్పుడు ఏంటంటే మా దర్శకులు గారు ఉన్నారు ఆయన ఆయన చెప్తే చేయాలి. దర్శకుల కంటే ఎక్కువ ఇక్కడ మా స్టూడెంట్స్ ఆ పాప ఎవరు పాప ఎవరు అని కంచి పాప కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే మనం మన పాప ఎవరు చూసేసాం గమనించాము ఆవిడకి లిరిక్స్ బాగా వచ్చు కాబట్టి ప్రజ్ఞ ఏదైనా మాట్లాడాలంటే ఫస్ట్ ఆ పాట పాడాలి. యు హావ్ టు యు ఆర్ సింగింగ్ విత్ మీ యా ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో ఏమో అటు 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 అని నడకలు ఎక్కడికో ఏమో సడే లేని అలసడి ఏదో ఎలా మనకి వినిపించిందో స్వరం లేని ఏ రాగంతో చిలుమికిలా స్వాగతమందో ఎలాంటివేం తెలియక ముందే మనం అనేక దానికా మొదలైన warm welcome guys so sweet no this is nothing in front crocodile festival I'm playing the role of heroine role ki oka peru untadra peru peru that role I thought chicken role I'm playing the character of Renuka she is an NRI she is a beautiful telugu girl but born and raised in the US So the story is about how the girl comes and visits her grandparents and her family here in India in some part of Andhra and then she falls in love and how the person follows her to America and the whole funny journey that the person goes through yeah now the same thing ప్రభాసీను గారు మా తెలుగు ఆడియన్స్ కోసం ట్రాన్స్లేట్ చేస్తారు చేయండి. ఈ సినిమాలో లేనుక అనే క్యారెక్టర్ చేస్తున్నాను. బేసికల్ గా నేను అమలాపురంలో ఉండేవాడిని. సడన్ గా అమెరికా సారీ అమెరికా బార్న్ బాటప్ అమెరికాలో పుట్టి పెరిగాను. ఆంధ్రప్రదేశ్ లో ఒక విలేజ్ లో నేను రావాల్సి వస్తుంది. నా ఇద్దరితో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమ ఎలా సక్సెస్ అయింది దాని డైరెక్టర్ గారు ఎలా డైరెక్ట్ చేయారనేది అది స్టోరీ. అవును సో డైరెక్టర్ అంటే గుర్తొచ్చింది. డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ ది డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ కిట్టు. Oh, my God.
కాబట్టి రెడ్డి గారు మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని కొంచెంసేపు డైరెక్ట్ చేద్దాం అని అనుకున్నాను నేను. మీ ముగ్గురిని చూస్తే అసలు బాహుబలి సినిమా గుర్తొచ్చింది కాబట్టి మీరు ప్రభాస్ బాహుబలి, మీరు ఆ వేలుదిరిగిపోయిన సేనాధిపతి దేవసేన. కమ్ హియర్ దేవసేన, యూ యువర్ హ్యాండ్స్ టై యూ గట్టిగా. కెన్ ఐ బి తమన్నాస్ క్యారెక్టర్? నో నో తమన్నా, యు ఫ్లై ఇట్ లైక్, యా దట్స్ వై వాంట్ టు బి దేర్. నో నో నో, యు ఆర్ నాట్ ఇన్ సెకండ్ పార్ట్, వై యు ప్రభాస్ గారు మీరు వెనక నుంచి రండి. హే సార్, రుద్రస్థానం అప్పుడు రావాలి. మీకు మీ ఏలు కట్ చేసి సేనాధిపతి సార్. ఏ ఈ క్యారెక్టర్ నేను చేయను. చెయ్యాలి బా, పట్టాసుకొచ్చినాక అన్ని చేయాలి. చేతులు సార్, అంతే సార, చేతులు కట్టునే, అంతే. ఉఫ్ ఉఫ్ అనుకోండి, అంతే. ఏం జరిగింది దేవసేన? ఆ పాల ప్యాకెట్ రాలేదంట, తెస్తావా? వేలు నరికి తప్పు చేసావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల. డైరెక్టర్ గారు ఇది ఒరిజినల్ కత్తియాలే, కట్ కాలేదు తల. నీది మాత్రం ఒరిజినల్ యాక్టింగ్ ఏంటే, యాక్టింగ్ కదా ఇల్లు. వాళ్ళకి ఏం తెలుసు సార్ ఇంతకు ముందు మటన్ షాప్ లో పనిచేసిందని? మీకోసం చేశాను, ఇప్పుడు మీరు చేయాలి. నేను చేసింది అయినట్టే. అదే మిషన్ గా, అదే మిషన్ గారు కాదు, తొట్లకు నీళ్ళేసే. రెడీ సార్? సార్ ఫస్ట్ మీరు లెగ్స్ నుంచి తీసుకుంటారు. ఏవైంది దేవసేన? నన్ను టచ్ చేశాడు. ఎవరు? వెళ్ళు నరకేసి. కాదు ఇది కత్తి చూసావు సీను, ఒరిజినల్ కంటే దారుణంగా ఉంది. అంటే మా ఆర్ట్ డైరెక్టర్ లేట్ సార్, ఊరే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ చికెన్ ఆల్ గోస్ సార్, థ్యాంక్ యూ. ఆచారి అమెరిక యాత్ర అరరర గ్రహచారం ఆడిన ఆటన ఆచారం మానులు చూడర స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాల టాపిక్ ఏస్, మనం ఎలాంటి సందర్భాల్లో భయపడతాము? ఎలాంటి షోకి వచ్చినప్పుడు సార్? మీరు వస్తే మేం భయపడాలి, కానీ మీరు భయపడతారు ఏంటండి? ఆయన చూడు ఎంత చక్క జిమ్కో లేదో వాక్ వెళ్ళినట్టు వచ్చేసారు, అంటే మీకు ఇది జుజుబి అయిపోయింది. నేను డబ్బింగ్ వెళ్తే డైరెక్టర్ గా సడన్ గా ఫోన్ చేసి ఎలా ఉండాలి రావా నిన్నోడు చూస్తాడు. స్టూడెంట్ స్టాండ్ అప్ క్రేజీ ఆన్సర్స్, ఎలాంటి సందర్భాలు భయపడతాము? ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు సెకండ్ బాయ్ ఫ్రెండ్ చూస్తే నేను భయపడతా. వాట్ అబౌట్ థర్డ్ అమ్మా? నెక్స్ట్, యా క్లాస్ బంక్ కొట్టి లెక్చరర్ కి దొరికినప్పుడు భయం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దొరికిపోయినా ప్రభాస్ సీను మీ క్లాస్ లెక్చరర్ అన్న పట్టుకున్నా అన్న ఏడికి పోతున్నా అని అడుగు, ఎట్లాంటి ఆన్సర్ చెప్తో చూద్దాం. మెల్లగా బంగొట్టి మెల్లగా వెళ్ళిపోతుంటావు. నీకే తెలిసింది, మెల్లగా ఆడిన చెల్లినా మళ్ళీ ఎప్పుడు తెలుతుంది అంట. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ అమ్మాయి ఉంది, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వచ్చింది సార్? అక్కడికి ఎందుకు వచ్చింది? నువ్వు ఎందుకు క్లాస్ లోకి వచ్చా? నీకు ఎన్నిసార్లు చెప్పాను అటు మీద అందరూ లోపల రావద్దని చెప్పి? సార్ సారీ సార్, నాకే 100 డౌట్లు ఎలా చెప్పాలి, నేను ఆలోచిస్తుంటే మధ్యలో వీడు ఎంట్రీ. సార్ అదంతా వదిలేదు సార్, ఆ పాప ఎడుకో పోతుంది. ఎక్కడ పోతున్నామ్మా? సార్ అది కంబైన్ స్టడీస్ చేద్దాం. ఎవరితో? నాతో సార్. కాంబినేషన్ బాగాలేకపోతే కంబైన్ స్టడీ అంటారు, కంపల్సరీ స్టడీ అంటారు. సార్ మీరు కూర్చోండి సార్, ఇంగ్లీష్ టీచర్ వస్తుంది ఇప్పుడు. So she has bunked the lecture and she's come. Yeah, you English lecturer only, you can ask her in English. What's wrong with you? Where did you go? Madam, she is not your student. Madam, he is your student. He is your student. He also bunked. Attendance percentage 10. Exam percentage 9. Zero failure. నువ్వు అమ్మాయి కోసం జర్కిన్ తీసేవా? ఆవిడ ఆర్నమెంట్స్ తీసుకెళ్ళిపోయినట్లో ఉన్నావు. Why don't I ever see you in my lecture? Telugu, 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 Telugu. English class, you have to speak in English. Okay. Madam, this fellow from last 15 years, same college, madam. Why don't you come and attend my class? Your wish, your wish.
My wish is to see you every day in class. Thank you so much. You've not learned any manners. You don't know how to say sorry. Huh? I'll complain to your parents. Police station, no. Excuse me, madam. My son. What's wrong? What problem? He never comes and attends my lecture. Okay, I told him not to go to the class. Why? My son, chiller idiot I want. What's wrong? Every student studying collector happening. ఇదంతా కాదు నాకు తెలియకుండా నీకెప్పుడు పుట్టిండే. Madam, next time any problem, send me. You, I, chipper kata vatti kotting. Done. Orey, kuso. Orey, nene nanan ra. Wrong father. Next. రామస్వామి, సంజయ్ స్వామి, మణికంఠ స్వామి వీళ్ళందరూ చనిపోతే పుట్టేవాడు చచ్చేకూడదు, చచ్చేవాడు కాకూడదని పెట్టాడు మా అన్న పిఎల్కే స్వామి. ఇప్పుడు ఎట్లొచ్చినా అట్లా వెళ్ళిపోయి నీ ప్లేస్ లో నువ్వు కూర్చో. నెక్స్ట్. హాయ్, నా పేరు సన్నీ. సన్నీ, ఎదురు నుండి ఫుల్ డ్రింక్ చేసి వచ్చి గుద్దేస్తాడేమో అని భయం వేస్తుంది. ఇదేంద్రా సన్నీ అంటే గుర్తొచ్చింది మా రెడ్డి గారే సన్నీని ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావడం, కరెక్టా? అవును. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో వచ్చింది? ఆ సినిమాలో ఒక టీచర్ క్యారెక్టర్ ఉంటుంది, అది ఒక స్పెషల్ గా ఉండాలని ఫీల్ అయ్యాం. ఆ సినిమా మొత్తం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా, అది కరెంటు తీగ. సో అందులో ఒక స్పెషల్ అట్రాక్షన్ అంటే ఆడియన్స్ కి కరెంటు పుట్టించే ఒక టీచర్ క్యారెక్టర్ కావాలి. టీచరే, బట్ టీచర్ వెరీ సాఫ్ట్ గా కూల్ గా ఉండే టీచర్, అంటే ఒక కాంట్రాస్ట్ ఇమేజ్ తో ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ తో అమ్మాయిని అడిగాను. ఇప్పుడు మీకు సన్నీతో చేసిన సీన్స్ గుర్తున్నాయా మీకు? క్లాస్ రూమ్. ఇప్పుడు ఇక్కడ మా పటాస్కి సన్నీ లియోన్ అంటే మా రామ్ప్రసాద్. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ప్రసాద్ సన్నీ లియోన్ అనుకుందాం, మీరు ఒక సీన్ నరేట్ చేయండి, ఆయన అక్కడ నుంచి యాక్ట్ చేస్తాడు. అక్కడ కరెంట్ తీగ, ఇక్కడ కరెంట్ లేని తీగ. చెప్పండి సార్, సీన్ చెప్పండి. నువ్వు కాలేజ్ బస్సు దిగి కాలేజ్కి వెళ్తున్నావు. కిత్ర మెంబర్స్ నువ్వు వచ్చేటప్పుడు అనుకోకుండా నీ చేతిలో పుస్తకాలు జారిపోయాయి, అవి తీసుకుంటుంటే నీ పైడు జారిపోయింది. ఓ, యు మీన్ చున్నీ ఫాల్ డౌన్ ఇన్ ద ల్యాండ్. ఇప్పుడు హీరో చూస్తున్నాను నేను. ఓకే, హూ ఇస్ హీరో? సీను మనోజ్ బాబు. రెడీ? సో రెడ్డి గారు మీరే యాక్షన్ చెప్పవలసిందిగా కోరుకున్నాము. కరెంట్ తీగ పార్ట్ 2 యాక్షన్. ఒకసారి చున్ని పడింది కదా, ఎందుకు పచ్చాలి పైకెత్తా చూడవా? కాన్సెప్ట్ ఒకటి చేసేదోడు. వెరీ. నెక్స్ట్. డాక్టర్ దగ్గర బ్లడ్ రిపోర్ట్స్ కోసం వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు అని వెయిట్ చేస్తా, భయపడుతుంటా. ఎందుకు భయపడతావు? నా పేరు భార్గవి. భార్గవి, అర్జెంట్ గా ఇటు 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 పాట పాడు. అటు ఇటు ఇటు అని నడకలు ఎక్కడికో, చిటికెలు ఎవ్వరివో ఏమో. అటు 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 అని నడకలు ఎక్కడికో ఏమో. ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కదానిక మొదలైన. ఆన్సర్ మా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సబ్జెక్టులు దొబ్బుతే ఏమని భయం వేస్తుంది. బార్కి వెళ్ళి బాగా తాగిన తర్వాత పర్స్ లేదని చూసుకున్నప్పుడు భయం. ఓకే, సో భాస్కర్ ఇప్పుడు మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో మీరు భయపడుతుంటారు భాస్కర్ గారు? జోకులు చెప్పి ఎవరు నవ్వలేను. ఇప్పుడు సినిమా ఎలాంటి సందర్భాల్లో భయపడతావు? నాకు కొంచెం హైట్స్ అంటే భయం. రెడ్డి గారు? నాకు రిలీజ్ ముందు రోజు భయం. ప్రజ్ఞ? I'm also scared of Fridays. It's roasting time. Get ready. Let's welcome Bhaskar and Atto. Hey, doodoo, ha-doodoo, ha-ra-ra-doodoo. Nupe, 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 naku sarai-noodoo. మేము తీసుకున్న ఫస్ట్ సిచ్యువేషన్ అంటే మన మేడం గారికి ఏమో తెలుగు పూర్తిగా రాదు, మన డైరెక్ట్ గారు తెలుగులో కథ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఆ సిచ్యువేషన్ ఎలా జరిగిందో చూద్దాం. సరదాగా అన్ని కలిపితేలే సార్, ఏది మిమ్మల్ని ఉద్దేశించి కాదు. నవ్వొస్తే నవ్వండి, నవ్వరాపోయినా నవ్వండి ప్లీజ్.
హీరోయిన్ డైరెక్టర్ 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 ఆగే బ్యాక్ డోర్ మ్యావో బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ తెలుగు టాలీవుడ్ సే ఆయా టాలీవుడ్ సే హీరోయిన్ కో బ్రో ఎక్ బార్ వెయిట్ ఎ మినిట్ హాయ్ ప్రజ్ఞ మేడం హాయ్ ఐ యామ్ నాగేశ్వర రెడ్డి నాగేశ్వర రెడ్డి యా యు ఆర్ డైరెక్టర్ ఫ్రమ్ ఆంధ్ర యా వెయిట్ ఎ మినిట్ ఐ బ్రింగ్ చైర్ ముంబై వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ అంటే మన మాటల్లో చెప్పు మేడం దిస్ మూవీ నేమ్ ఇస్ ఆచార్య అమెరికా యాత్ర మీరు అమెరికాలో ఉన్న ఒక ఎన్ఆర్ఐ ఒక పల్లెటూరుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అంటే మీ పాత స్నేహితులందరినీ కలుసుకున్నారు నో 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 వై ఐ వాంట్ న్యూ ఫ్రెండ్స్ కథలోకి రండి ఇది ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మీరు ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్న మీ మూలాలన్నీ చూసి మురిసిపోతుంటారు అరే ఇంత గొప్ప భూమిని వదిలేసి నేను అమెరికా ఎందుకు వెళ్ళాను అనుకుంటా ఇక్కడికి వచ్చి ఒక ఆచార్యం లవ్ చేస్తారు ఈ ఆచార్యులు ఏం చేస్తారంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు వీళ్ళకి అనకాపల్లికి వెళ్ళడానికి ట్రైన్ కే రూట్ తెలియదు వీళ్ళకి అమెరికాకి దారి ఎలా తెలుసు ఇన్ ఫ్లైట్ యా దిస్ ఇస్ కాల్డ్ ఆచార్య అమెరికా యాత్ర చేంజ్ స్టోరీ చేంజ్ స్టోరీ I don't like palturus and flights. No, no, madam. Your character is very important character. Okay, karenge. Madam, subject ardham ayyindi clear ga saripothunda? Flight unda? Ha, flight unda. America unda? America unda? Ante. ఈయన అమెరికా వెళ్ళిన తర్వాత షూటింగ్ లో పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి డైరెక్టర్ గారితో డైరెక్టర్ గారు వచ్చేసారు పాపం అమెరికాలో షూటింగ్ హీరోయిన్ రాలేదు హీరోయిన్ గారి కోసం డైరెక్టర్ గారు వెయిటింగ్ నేచురల్ సీన్ నేచురల్ సీన్ ఏంటయ్యా ప్రొడక్షన్ అందరూ వచ్చారు హీరోయిన్ రాలేదు గుడ్ మార్నింగ్ సార్ ఇది మాత్రం బాగా చెప్తావు సారీ సార్ మరే వాచ్ మే బ్యాటరీ గయా ఇండియా టైం చేంజ్ అమెరికా టైం సారీ సారీ రాత్రి డైలాగ్ పేపర్ ఇచ్చాను ఏం చేసావు ఓ బడా బాబు ఇట్స్ ఐ థింక్ పేపర్ రోల్ కాదా పేపర్ రోల్ అనుకుని తిన్నావు సరే డైలాగ్ లేదు సుఖీ బావా నీకోసమే వేచి చూస్తున్నాను బావా ఏ డైలాగే ఓ అచ్చా డైలాగే ఓ అచ్చా డైలాగే తుమ్ బోలేగైతే పిక్చర్ మే అచ్చా అవుతా ఓకే వన్ మోర్ సుఖీ బావా నీకోసం వెయిట్ చేస్తున్నాను సుఖీ బావా అతి రాత్రమైనటువంటి ఈ గాఢ సముద్రమునందు నీకోసమే వేచి ఉన్నాను వాట్ హ్యాపెండ్ నథింగ్ రెడీ యాక్షన్ బోలో యాక్షన్ సుఖీ బావా మేరే ఒక మధ్యాహ్నం ఒక సబ్వే వాట్ ఈస్ దిస్ సబ్వే సారీ సార్ హీరోయిన్ గారు ఏమొచ్చి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫోన్ చేసి జస్ట్ పొలంలో మటన్ ఉండిపోతే దానికోసం టూత్పిక్ కొనుగోలు షాపింగ్ వెళ్ళారండి ఆ షాపింగ్ ఎంత వెళ్ళిన చూద్దాం పని ఆ ప్రజ్ఞాజీ బోలియే కిట్టు తూ కిదర్ గయా రే మే అమెరికా మే రోడ్ పే హై మేరే పల్ల మధ్యలో మటన్ హై దో దిన్ మే వో లగా 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 పెయిన్ లగా హై ఏక కామ్ కరో దో పళ్ళు లేకే హైవే రోడ్ మే లగా వో సెంటర్ మే గాడీ గయా హై తో పల్ల మే అందర్ చల్ జాతా నో మేరే కో ఏక టూత్ పిక్ లగా హై వేరే రే కిట్టు హాయ్ కిట్టు కిట్టు మటన్ షాపింగ్ కమాండ్ కిట్టు ఇక్కడ నాకు ఇంగ్లీష్ రాదు యు నో ఇంగ్లీష్ ఓ పోరా ఆనాడు టూత్ స్టిక్ ఉంది వాడు నో టూత్ స్టిక్ దిస్ ఇస్ ద ఫ్యాన్సీ షాప్ కమ్ ఫస్ట్ ఇందాక టూత్ స్టిక్ అన్నావు మరి తీయంటే లిప్స్టిక్ ఉండాలి ఇక తీసుకో అడుగు లిప్స్టిక్ ఎంత ఐ వాంట్ వన్ బ్లాక్ లిప్స్టిక్ ఐ వాంట్ టు యూస్ దిస్ వన్ దిస్ బోత్ కేక్ This is a double time use. You can use it for 2 months, but it is $250. It's very cheap. $250, $300, $400. You are looking like a megastar. Hey, hey, hey! Megastar!
$1,000, madam. తక్కే కదా 250 అన్న ఇప్పుడు 1000 అంటుందేంటి? అబ్బాయి అదోటి చెప్తే అర్థమవుతా ఏంటి? ఇప్పుడు వీసా స్టాంపింగ్ తీసుకుందామండి. డైరెక్టర్ గారు, మీరు అయితే సినిమా ఓకే కన్ఫర్మ్ చేశారు, అందరు ఆర్టిస్టులు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళారు, యుఎస్ ఇంటర్వ్యూ. నేను యుఎస్ ఆఫీసర్ని, షీఈ్ హీరోయిన్. వీసా స్టాంపింగ్ వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టిఫిన్ తిన్నారా? హాయ్ సో, వాట్ ఇస్ యువర్ నేమ్? ప్రజ్ఞా జాష్వాల్. గివ్ మీ ద పాస్పోర్ట్. వై ఆర్ యు గోయింగ్ యుఎస్? Why are you going means? Purpose what? Purpose, I'm an actor. Really? Yes. Hey, tell me one Telugu dialogue. అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు అటు 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 ఇటు ఇటు ఎందుకో ఎందుకో. I'm asking Dara, you are telling song, take your passport and go. One more dialogue. Chudu, one side. Don't see, this side. It's very hot. You, maadi potav. No. Please sir. Call padukondu. I want to see flight, America, that's lap dances and casinos. I want, please. Okay, take your passport. Oh, thank you, sir. Next, you put Prabhasin. Prabhasin. Take passport. Don't talk. Good. Hello. What is your name? Hey, shooting a little good. What no guddu, take your passport. Aha. Hey. Oh ho, please rukka ga. What is your name? Just type Google. No, I'm asking passport name. Prabha Sinu. No, here mentioned only Sinu. Take your passport and go. No, go, go. Hey, stop please. Hey, stop please. Okay sir. See, YouTube sir, very famous. You type Prabha. I don't like YouTube. Here mention Sinu. Yo, Saidu. No, no. CC camera. Hi. Don't do this. I'm asking questions. What purpose are you going to America? Artist. You mean painting? Not painting. Acting. What are you doing acting? Acting, I'm a rapist. Rapist? Which movie? All movies, Telugu industry, I'm all continue rapist. No, I have some doubt. Guddu! Huh? Hey! Guddu, ha? Oh, no! Malli rep osta, jepta neku. Super machi, kada super machi. Pragya, veelu chesina ee roasting niki ela anpinchindi? Superb, outstanding. Reddy gar, meeku ela anpinchindi? Naaku chaala chaala baagundi. యాక్చువల్గా ఇలా నవ్వుకుందామని ఒక 2 అవర్స్ వచ్చాను యాక్చువల్గా ఈ షోకి. మీ ఇద్దరు హోస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా. కిట్టు గారు, మీరెందుకు చాలా టైం ఇలా కిందకే చూస్తున్నారు? ఎక్కువ నవ్వలేక ఆపుకుంటున్నా నవ్వుని. కాదు కాదు, ఈ పేపర్స్ అన్ని ఇలాగే ఉంటే మళ్ళీ ఏమైనా వాడతారా కొత్త? శ్రీను గారు, మనకి ఎలా అనిపించింది? లాస్ట్ టైం కన్నా ఈసారి బాగా ఎంజాయ్ చేశాను. ప్రజ్ఞ, నువ్వు అసలైన ప్రజ్ఞ కాదు. ఇప్పుడు అసలు సిసలైన ప్రజ్ఞ జైస్వాల్ స్టేజ్ మీదకి రాబోతుంది. అసలైన అందం ప్లస్ అభినయం ఉన్న ప్రజ్ఞ జైస్వాల్ కి గట్టిగా చెప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ యువర్ డూప్లికేట్ ఒరిజినల్ ఇస్ దేర్. One minute. Lipstick please. Oh,
ఓ ప్రజ్ఞ ఇప్పుడు దాకా లిప్స్టిక్ వాడింది అన్న. Madam, madam, you can use it like this. No, madam, what is wrong with no, you? No, 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 no. That is very wrong. That is very wrong. Hi, Pragya. Hi. Little issue, please. Pragya, Pragya, you can go. Help. Meer pattukochu. I will, Pragya. I will. ప్రజ్ఞ గారు, సో ఆచారి అమెరికా యాత్ర సినిమా గురించి మీ మాటల్లో ఏదైనా చెప్తారా? మీరు ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇందులో? ఇస్మే హీరోయిన్సే కర్రయ్య మాయ, చాలా మంచి క్యారెక్టర్. ఆఫ్టర్ నా మూవీ తర్వాత ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుందని అనుకుంటున్నా. ఓకే ఓకే, వన్ మినిట్. ప్రజ్ఞ గారు ఇలా ఉంటే ఇంకో ఆర్టిస్ట్ వస్తున్నారండి, ప్రభాస్ సీని గారు, ది ఒరిజినల్ ప్రభాస్ సీని గారు. లెట్స్ వెల్కమ్ ప్రభాస్ సీని గారు. ఏంటి మీరు, ఏది ఎప్పుడు రానట్టే చేస్తున్నారు? ఏ బ్లాకీ కొనే, ఏ బ్లాకీ కొనే, బ్లాకీకి చక్కగా మాట్లాడు, అర్థమవుతుందా? ఓకే చక్కగా బ్లాకీ. ఆచారి అమెరికా యాత్ర, అమెరికా యాత్ర ఆప్కే సాత్ కరే నా ఆచారి, ఐ యామ్ యువర్ లవర్, మై లవర్, డరే అవలే, డరే అవలే. మనం హ్యాపీగా దిగేసి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రభాస్ సీను అండ్ ప్రజ్ఞా జైస్వాల్. సినిమా సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సినిమా గురించి సీనానని వాళ్ళు అడుగుతున్నారు. సీనాన్న కరెక్ట్ గా చక్కగా ఎప్పుడు సమాధానం చెప్పలే. నేను యాంకర్ సీనాన్న. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? మొత్తం పుచ్చిపోయినా కనిపిస్తలే, బాగున్నా కాబట్టి వచ్చినా కదా. ఆచార్య అమెరికా యాత్ర సినిమా పేరేంటి సార్? ఎవరు పంపించారు నేను ఇంటికి? మా హెడ్ పంపించారు సార్. సినిమా పేరు తెలుసుకొని వచ్చినది, కనిపిస్తలే బోడీడా. అచ్చా అచ్చా సార్, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు సార్? ఐశ్వర్య. ఆవిడ కదా సార్, తెలుసు కదా. ఈ మూవీ షూటింగ్ అంతా అమెరికాలో జరిగిందంట, నిజమేనా? కాదు, పక్కన ఆస్ట్రేలియా జరిగింది. మరి అందరు అమెరికాలో అంటున్నారు తెలుసా? అమెరికా పేరే పెట్టిందే అందుకు మాట, అమెరికాలో జరిగింది కదా అంట, ఆడ పాత్ర పోయినామంట. ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడ్డారంట, రాత్రి పగలు శ్రమించి కష్టపడి బాగా ప్రాక్టీస్ చేసి చేశారట. అసలు రోజు పొద్దుగాలు వస్తుండే జ్యూస్ తాగి ప్యాకప్ చెప్తుండే వెళ్ళిపోతుండే. మరి కష్టపడ్డారంట ఆకు వచ్చింది? ఏం మాట్లాడుతున్నాను, బుద్ధి ఉంది మాట్లాడతావు, తెలు మాట్లాడతావు, సిగ్గుందా, శరం ఉందా, ఏమైనా ఉందా నీకు, ఏమైనా ఉందా నీకు? కష్టపడకుండా వస్తాయా అన్ని ఉండడానికి వచ్చా మేము. సరే సార్, ఈ సినిమాకి మీరు డైలీ 5 లక్షలు డిమాండ్ చేశారంట, ఎందుకు చెప్పు? నా ఆస్తి మొత్తం రాసిస్తా చెప్పు, మొత్తం ఇచ్చాయి ఇచ్చాయి, మొత్తం వచ్చి నన్ను ఎంక్వైరీ చేయను కా, సారీ ఎంక్వైరీ చేయను కా. చూసాం కదా, ప్రభాస్ సీను గారికి ఆఫ్టర్ అమెరికా తర్వాత పిచ్చెక్కింది, మళ్ళీ మాట్లాడదాం. ఏమన్నా పిచ్చెక్కింది అన్న? ఎవరికి? నాకు. ఎందుకు? ఊరికినే జస్ట్ లైక్ దట్. ఇప్పుడు నేను యాంకర్, ఈమె హీరోని. హీరోయిన్ గారికి ఏంటంటే తెలుగు అర్థం కాదు, ఆవిడ ఎట్లా మేనేజ్ చేశారని మనం చూద్దాం. మేడం నమస్కారం. మేడం క్యాబుల్ రే, క్యాబుల్ రే. నమస్కారం, సలాం. సలాం సలాం సలాం. ఈ సినిమాలో మీరు చాలా బాగా యాక్టింగ్ చేసిరంట కదా మేడం, నిజమేనా అది? అటు ఇటు ఇటు అటు ఇటుకెళ్ళు ఎందుకో ఏమో మేడం. హలో హలో హలో, నేను పాట పాడమనిలే. అచ్చా, నువ్వు దీంతో మంచి యాక్టింగ్ చేసినావంట మంచిగా. అటు ఇటు ఇటు అటు ఇటుకెళ్ళు ఎందుకో ఏమో అటు ఇటు. ఐఎమ్ నాట్
అబౌట్ సాంగ్ మేడం. యువర్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ యువర్ యాక్టింగ్ స్కిల్స్. ఓకే, యాక్టింగ్ కే మతలబ్ అటు ఇటు ఇటు అటు ఇటు కేలు ఎందుకో ఏమో అదొక్కటే నేర్చుకురా మీరు. రే క్యాబల్ రే, రే క్యాబల్ రే, క్యాబల్ రే కాదు ఓ ఎక్కి నేర్చుకురా మీరు. మేడం మీరు దీంట్లో చేయడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఆ ఇటుకలు హే సార్, ఆ ఇటుకలు హే సార్. ఇస్మే ఆచార్య ఎట్లా హౌ అచ్చా గయతే జానకి బాద్ ఆచార్య గాయా హే అటు ఇటు ఇటు అటు ఇటుకలు ఎందుకు ఇట్లుంటే ఇంటర్వ్యూ తీసుకుంటే. మూవీ షూటింగ్ కి అమెరికాకి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటది, ఈవిడేంటంటే బాగా హైట్ ఉంటారు ఈవిడ, ఆవిడ హైట్ ఎట్లా మేనేజ్ చేస్తారని చూద్దాం మనం. నేను ఇంట్లో ఇంకా రాలేదు. వావ్ శుభే ఓగోయా, మోహన్ బాబు సార్ కాల్ కియే. అమ్మ మీ జల్దీ ఎయిర్పోర్ట్ జానికాయే కై జానికాయ పంజాబ్ గుట్ట అమీర్ పేట్ అమీర్ పేట్ దిల్సుఖ్ నగర్ అరే ఫ్లైఓవర్ అరే ఫ్లైఓవర్ ఎయిర్పోర్ట్ ఆగాయి. ఎయిర్పోర్ట్ లో మోహన్ బాబు సార్ ఉంటారు, అప్పుడు ప్రభాస్ హీన్ అని వస్తాడు. ఎక్కడే ప్రభాస్ హీను, కొద్ది కూడా టైం చేసలేదు సార్. నమస్కారం సార్, నమస్కారం. ఏమిటో ఏ తెలియదు సార్, కరెక్ట్ టైంకి వచ్చాను సార్. 6:01 అవుతుంది, ఫ్లైట్ రేటు కొద్ది ఎక్కువ. ఇట్లా ఫ్లైట్ లో కూర్చుంటానా? చేరి చేర్చి ఉన్నాను. నా పరువు దిగరా అయ్యా. హీరోయిన్ గారు సీన్ అన్న ఇద్దరు కలిసి కూర్చున్నారు, పక్క పక్క సీట్లో పడ్డాయి. ఫస్ట్ పరిచయం గారు, దో చాయ్ లెక్కావు సార్, దో చాయ్ లెక్కావు సార్. ఐ యామ్ ఆల్సో ఆర్టిస్ట్. బొమ్మలు వేస్తావా? ప్రభాస్ సీను, ప్రభాస్. ఏ ప్రభాస్ బౌత్ వచ్చే యాక్టరే, బౌత్ యాక్టింగ్ వస్తాయి బాహుబలి దిగుతుంది. ప్రభాస్ సీను, ప్రభాస్ సీను, పవన్ కళ్యాణ్, ఆ సిద్ధప్ప సీను. సిద్ధప్ప ఆప్క పప్పాక నామే, పప్పాక నామే. కోన్ ఆప్ మే కోన్ మే మన మమ్మీకి బేటీ హూ. కాదు మేడం, మీరు హీరోయిన్? ఐ ఇండియా, ఇండియా. మై హీరోయిన్? ఐ యామ్ ఆల్సో కమెడియన్ ఇన్ దిస్ మూవీ. యు కమెడియన్? యు కమెడియన్? మేడం టైం కిత్తా మేడం, ఎత్తా ఎత్తా మేడం. ఇయ మంచి ఉంది మేడం ఇయ. అచ్చా అచ్చా ఇద్దరు ఇక్కడనే ఉండు, ఇక్కడనే ఉండు సార్. బాత్రూమ్ ఏ బాత్రూమ్ ఇదరే, బాత్రూమ్ ఇదరే. హలో సార్, మోహన్ బాబు సార్, అటు ఇటు 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 ఇటుకలు ఎందుకు? వా క్యాబ్ బౌత్ వచ్చా గానే, బౌత్ వచ్చా గానే సార్ చెప్తే ఇంకలే సార్. సార్ ఇక్కడ కూర్చొని సార్ నేను. ఏమైందిరా? ఇదే ఫోన్ ఎక్కారు, ఇదే ఇదే. ఒక్క నిమిషం సార్. సార్ అటు ఇటు ఇటు అటు ఇటు. సారీ రాంగ్ నెంబర్, రాంగ్ నెంబర్. అది అంత వద్దులే మేడం, అంతా సరే ఆడుకుందామా? ఏ అంతా సరికా? ఏం జరిగింది, ఎందుకు సరే ఏమన్నా నాకు అర్థమే కాదు. బక్వాస్ ఎత్త చిల్లారా, చిల్లారా మేడం. ఒక పాట పాడతా మేడం ప్లీజ్. పాట ఉదర్ ఉదర్ బాత్రూమ్. క్యా పడదా ఎత్తావా? ఏడెత్తావు? పడదా పడదా
గానే మత్ గానా మై గాడ్ నీ అబ్జెక్ట్ షీ మేడం సా అటు ఇటు గడివిడి గడివిడి ఇటుకెళ్ళి ఎందుకో సాసో సాసో మేడం మీరు ఏం చేసిన అటు ఇటు ఇటుకెళ్ళి తప్ప ఏం వస్తుంది మీకు దడివిడి 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 ఇటుకెళ్ళి ఎందుకో మేడం మేడం నేను కూర్చోను ఇలా కూర్చుంటా మేడం బస్సు కాదురా ఫ్లైట్ ఆ బస్సు చేంజ్ చేస్తావా మేడం గానం అయిగా అటు ఇటు 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 ఇటుకెళ్ళి ఎందుకో నిన్ను చూడకుంటే నాకు గుండెనంత గోవిందా 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 సో సోయా సోయా మాత్రం పాగలే పాగలే గట్టు గట్టు చిల్లారా flight is about to take off take off I want full the flight is about to take off I request everyone to please put your seat belts ఒక్క నిమిషం మేడం థాంక్యూ హ్యాపీ బోల్స్ హ్యాపీ బోల్స్ ఏం బాధ చెప్పు క్యా క్యా బోలే నేను దిగిపోతున్నా దిగిపోతున్నా మనం ఇప్పుడే ఇక్కడ ల్యాండ్ అయ్యాము హోప్ యూ హ్యాడ్ ఎ నైస్ ఫ్లైట్ థ్యాంక్ యూ ల్యాండ్ అయినా మేడం ల్యాండ్ అయిపోయింది అనవసరంగా దూకినా కదా జపోజామల ఏ బ్లాక్కి టిఫిన్ లేక ఇంకోసారి బ్లాక్ అన్నా అనుకోవాలా సార్ ముఖం చూసి వదిలి పెడుతున్నాను శ్రీను గారు ఎలా జరిగిందండి ప్రయాణం ఏం డబ్బామంటారు మేడం ఏ బౌత్ అచ్చా గాయ వచ్చింది చూడండి కామెడీ కామెడీ కర్రా సాబు ప్రజ్ఞ మేడం అప్పు 7-star హోటల్ సీను గారు వద్దు వద్దు ఆమెకి అటు ఇటు 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 సీను గారు మీకు రూమ్ సజెస్ట్ కాక కింద ఇక్కడే మీరు లాడ్జ్లు ఇచ్చాం సార్ మేము అంత ఎందుకు సార్ రోడ్డు మీద వండి కుట్రోడ్ మీద వండి ఏం పని చేస్తాయి ఒక డైలా చెప్పు ఏ ఒక డైలా ఒక డైలాగ్ చెప్పు అటు ఇటు ఇటుకలు గోడ హై గోడ హై అటు ఇటు ఇటుకలు తప్ప ఏం చెప్తలేవే ఇట్లుంటదనా అలా సీన్ ఏంటంటే నన్ను ర్యాగింగ్ చేయాలి గది సీన్ సార్ సీన్ గారు రెడీ సార్ సార్ హీరోయిన్ అక్కడ ఉంది మీరు చేయబడుకుని ర్యాగింగ్ చేయాలి సార్ ఎక్కడ సార్ నీ ముంగట ఉంది కలవ దొబ్బినే ఇప్పుడు దొరికిన ఫ్లైట్ చూపించినావు కదా ఇప్పుడు చూపిస్తా సార్ దిస్ ఇస్ సో డిస్టర్బెన్స్ సార్ దేకో ఇద్దరు దేకో బ్లడ్ ఆర్ దేకో ఇసుక చిల్ల నై మేడం లిప్స్టిక్ హోతా హై ఏ ర్యాగింగ్ సీన్ హై ఆప్ యహాన్ పే డర్నా హై సార్ ఎక్కడికెళ్ళి తీసుకొచ్చారు మేడం నాకు అర్థమైతే లేదు ముంబై ముంబై అయినా అనుకున్నా అయినా అనుకున్నా 3-2-1 యాక్షన్ సర్ బ్రష్ కర్ క్యా బోలో ఉస్కో థోడా థోడా దూర్ రహకే బాత్ కర్ ఒకసారి రెండు సార్ ఫ్లైట్ లో నువ్వు చూస్తున్నా మేడం డైలాగ్ వచ్చేసి అప్పలోంచి మేడం ఒక్కసారి ఇట ప్రసన్నంగా ఉంటానిస్తలేదు నాచింగ్ నేను చేసుకున్నాం అంటే బౌద్ధ యాక్టింగ్ కర్రా
గారు అక్కడికి వెళ్ళి ఒక డైలాగ్ చెప్పాలి. ఏయ్ మొక్కే కదా అని పీకేస్తే పీకొక పశుపతి అండ్ అరుంధతి. ఓకే, నన్ను కుళ్ళ పెట్టినావా అదాన్ని డైలాగ్ సార్. అరే యాక్షన్ సార్. అమ్మ బొమ్మాలే, నువ్వు ఇంటికి కట్టలేవురా. ప్రజ్ఞ గారు ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత ఇటుకల డైలాగ్ అండి. రండి యాక్షన్. మా బొమ్మలే పిండే పండైంది. నన్ను సమాయకుల పెట్టిన నిన్ను వదలా బొమ్మలే వదలా. చపాతి తుమ్ బనా మే కర్రీ బనాతి. ప్రజ్ఞ నీకెలా అనిపించింది ఇది? నిజంగా ప్రజ్ఞ గారు మీకు కుల్ అవుతుంది కదా, జెలస్ నో ఇంత అందంగా లేరని. ప్రజ్ఞ ఎలా అనిపించింది? వెరీ నైస్, వెరీ గుడ్ జాబ్, సో ఫనీ, వెరీ గుడ్. డైరెక్టర్ సార్ చాలా చాలా బాగుంది. యా ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత హ్యాపీగా నవ్వాను. హాఫ్ అన్ అవర్ గానే వన్ అవర్ చాలా బాగుంది. ఫరాజ్ పుల్టు బిందాస్.